హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీశ్రీ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలూ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ముందుగా కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని యాడ్ చేసుకోవాలి. పుదీనాని యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. కర్రీ చాలా టేస్టీగా బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని యాడ్ చేసుకొని 2 to 3 మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటోని యాడ్ చేసుకొని టమాటో ముక్కలు మెత్తపడేంతవరకు కుక్ చేసుకోవాలి. టమాటో ముక్కలు మెత్తపడిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని 2 స్పూన్స్ పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ యాడ్ చేయడం మిస్ అయిందండి. ఇక్కడ పల్లీల పొడి యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా బాగుంటుంది. గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching.